హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐ యామ్ యమ్నా హియర్. ఇవాల్టి మన వంట మిల్లెట్ అండ్ పాలక్ వన్ పాట్ డిష్. పాలక్ రైస్ మనలో కొంతమంది చేస్తుంటారు కదా, నేను కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ మిల్లెట్స్ తోటి ట్రై చేశాను. ఇక్కడ కొర్రలు పాలకూర కలిపి వండాను, చాలా బాగా వచ్చింది. మీకు కొర్రలు తినే అలవాటు ఉంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, లేదా సేమ్ స్టైల్లో రైస్తో కూడా మనం చేయొచ్చు. నేను ఇక్కడ 100 గ్రామ్స్ కొర్రలు తీసుకున్నాను. ప్రోసో మిల్లెట్, కోడో మిల్లెట్ కూడా మనం వాడచ్చు. వీటిల్ని నీళ్ళలో నానబెట్టాలి. వీలైతే ఓవర్ నైట్ నానబెట్టండి, వీలు కాకపోతే మినిమం 1 అవర్ అయినా నానబెట్టాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి 1:2 వాటర్ పోసి వీటిల్ని ప్రెషర్ కుక్ చేయాలి. మనం 1-2 నీళ్ళు పోసాం కాబట్టి కొర్రలు ఇలా మనకి బాగా విడివిడిగా పొడిపొడిగా వచ్చాయి. అదే కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ ముద్దగా అయిపోతుంది. సో అందుకని నీళ్ళు కరెక్ట్గా పోయండి. 4 పెద్ద కట్టలు పాలకూర తీసుకొని దాని తొడిమలు తుంచేసి ఇలా కడిగి ఉంచాను. తర్వాత మనం పాలకూర మొత్తం ఇలాగా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా వంట మొదలు పెడదాము. ప్యాన్ వేడి చేసుకొని దాని మీద 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను. మీరు వేరే ఏదైనా ఆయిల్ కూడా వేయచ్చు. నూనె కాగిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేయడము ఇవన్నీ నేను వీడియోలో చూపించలేదు. అనవసరంగా లెంగ్త్ పెంచడం తప్పనిచ్చి ఇంకేం లేదు. మీరు ఎలాగూ వీడియో పూర్తిగా చూస్తే ఏమేమి వేసారో తెలుస్తుంది కదా. ఆ ఉద్దేశంతో నేను ఇవన్నీ కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. దీంట్లో అలాగే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ మీరు చాప్ చేసుకోవచ్చు, లేకపోతే దంచి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది, అందుకే వేస్తాను నేను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకోవాలి. ఆకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఉల్లిపాయలు బాగా కలిసేటట్టు పాలకూరని బాగా కలుపుకోవాలి. పాలకూరని మనం ఇలా స్టవ్ మీద వేసినప్పుడు దాంట్లో నుంచి బాగా వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే మనకి కూర బాగా ఉడికిపోతుంది. అడిషనల్గా మనం ఏమీ నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదు. తర్వాత దీని మీద మూత పెట్టి కాసేపు ఆవిరికి ఆకుకూరని ఉడకనిద్దాము. చూసారు కదా, నేను పచ్చిమిర్చి మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. 1 పచ్చిమిర్చి వేసుకుందాము అవసరమైతే. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపెడదాము. 1-2 సార్లు కలిపెడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మొత్తం వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మనం దీన్ని ఇలాగే స్టవ్ మీద కొంచెం మంట పెంచి ఉంచుదాము. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. చూసారు కదా, ఇక్కడ వాటర్ బాగా తగ్గిపోతుంది. ఇలా కాసేపు మనం మూత తీసి ఉంచితే పూర్తిగా డ్రై అయిపోతుంది పాలకూర. అప్పటి వరకు అలాగే ఉంచుదాము. సో ఇప్పుడు మనకి పాలకూర రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కొర్రలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొర్రలు మిల్లెట్ రెండు బాగా కలిసిపోయేటట్టు గరిటతో వాటిని కలిపి 1-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వాటిని అలాగే సాటే చేద్దాము. ఇలా సాటే చేసిన దానివల్ల దాంట్లో ఏదన్నా తడి మిగిలింటే అది కూడా పూర్తిగా డ్రై అయిపోయి మనకి ఇలా పొడిగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ చెక్ చేసుకొని వేయండి, ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసుకొని దాని ప్రకారం వేసుకుందాము. దాని తర్వాత దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి. దీంట్లో కారపు పొడి కన్నా రెడ్ చిల్లీ ఫ్లేక్సే బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీగా లేకపోతే 4-5 ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసి మిక్సీకి వేస్తే మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. సో అలా చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేద్దాము. జీలకర్ర పొడి వల్ల మంచి వాసన వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒకే ఒక ఇంగ్రీడియంట్ వేయాలి మనం. పాలకూర ఉడుకుతున్నప్పుడు పొయ్యి మీద నేను ఈ వేరుశనగకాయ పప్పుల్ని దంచిపెట్టుకున్నాను. ఇవి రోస్టెడ్ వేరుశనగ పప్పు. దీన్ని కొంచెం పొడి కొట్టుకోవాలి. మరీ పొడిగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేటట్లు పొడి కొట్టుకొని దాన్ని కూడా ఈ పాలక్ అండ్ మిల్లెట్ మీల్ మీద జల్లేసి కలిపేసుకుంటే మన మీల్ రెడీ అయిపోయింది. దీన్ని 1-2 నిమిషాలు సాటే చేసేసి మొత్తం బాగా కలిపేద్దాము. తర్వాత దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే హెల్దీ డిష్ ఇది. నేను ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయడం లేదు. మీరు చేసి తిని చూస్తే మీరే అంటారు చాలా బాగుంది అని. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. సాటర్డే మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.